ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటిలుల మరణము తప్పించుట, లక్ష్మీబాయి సింధేకు దానము, బాబా సర్వజీవవ్యాపి. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయమునటుల త్రోసివేయగలము, మోక్షమునకు మార్గమునట్లు తెలిసికొనగలము, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములను జ్ఞప్తి అందించుకొనినచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీసాయిలీలను జాగ్రత్తగా వినవలెను, అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918 సంవత్సరమున అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి. కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లోంఘనమునర్చి తిరిగి వచ్చిచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లోంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ అనగా కఫిని లంగోటి తీసి వాని నిచించి ముందున్న ధునిలోనికి విసరవైచిరి. దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కళ్ళతో బిగ్గరగా ఇట్లు అరచెను, ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువునో మహమ్మదీయునో చెప్పుడు. అచటనున్న ప్రతివారు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకెవ్వరికీ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజీ షిండే అనగా కుష్ఠురోగ భక్తుడు ధైర్యముతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా సీమోల్లోంఘనము నాడు ఇదంతయు ఏమి, ఈరోజున సీమోల్లోంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సయము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యెను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించిరి. కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము విమ్మట రామచంద్ర పాటిలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించెను. కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతన్ని దిండు వద్ద నిలిచెను. పాటిలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను, నేనిప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తి ఒక బాబా, నీ వాతురత పడవద్దు, నీ చావు చీటీ తీసివేసి తిని, త్వరలో బాగుపడెదవు. కాని తాత్యాకోతే పాటిల్ గురించి సంశయించుచున్నాను. అతడు 1840 అనగా 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికీ తెలియనీయకు. వానికి కూడా చెప్పవద్దు, చెప్పిన చోమిక్కిలి భయపడును అనిది. రామచంద్రదాదా జబ్బు కుదిరెను. కాని అతని తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలననగా బాబా మాటకు తిరుగులేదు. కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను. ఎవరికి నీ తెలియనీయలేదు. కానీ బాలాశింపికి మాత్రమే చెప్పెను. రామచంద్ర పాటిలు, బాలాశింపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో పక్కనుండి లేచి నడవసాగెను. కాలము వేగముగా కదిలిపోయెను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వయుజమాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. తాత్యకు బాబాయందు పూర్తి విశ్వాసముందెను.
బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యారోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాశింపియు తాత్యాగూర్చి మిగుల భయపడిరి. వారి శరీరములు వనకజొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారమే తాత్యాచావు దగ్గరకు వచ్చేననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యెను. త్వరలో ప్రాణము విడుచునని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. వారిలో వారు మరణము మార్చుకొన్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించెనని జనులనుకొనిరి. బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యముల గోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురములో దాసగణుకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి. కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుండి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగణికి సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తనలు ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశెను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా కుచ్చి దానిని బాబా సమాధిపై వేశెను. బాబా పేరుతో అన్నదానము చేశెను. లక్ష్మీబాయి షిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకునుట మిగుల సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు కనపడిరి. అపాయస్థితి దాటినదని బాబా కోలుకొనుచుండెనని అందరు అనుకొనిరి. తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను కాన లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయం మందు భక్త మహల్సాపతి, తాత్య, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లనెను, ఓ లక్ష్మీ, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి కొంచెము సేపు ఆగుము, నేను త్వరలో రొట్టెను తీసుకొని వచ్చేదననెను. అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకొని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగెను, ఇది ఏమి బాబా, నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి, అనవసరముగా నాకు శ్రమ కలగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చెను, అనవసరముగా విచారించదవేలా, కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందలి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మూగవాణి వలె మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనిని గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరుల కెట్టి బాధయు కలగకుండా నిత్య జీవితములో దానిని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించేయి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణామాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవులయందు కలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి. చావు పుట్టుకలు లేనివారు అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందించుకునిరి. ఆమెను మరచెదరెట్లు? బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి.
ఈ సంఖ్య 21వ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియజేయును. లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలగుటచే ఆమెకు ధనం అవసరము లేదు. కనుక బాబా ఆమెను ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము దశమాధ్యాయములో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదలు 5, తదుపరి 4, మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఒక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతిమీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయల నామె ఎన్నటికీ మరువదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగములయందు తగులుకొనకుండునట్లు వారందరికీ లేచిపొమ్మనిరి. కాకాసాహెబ్ దీక్షిత్, బాపూసాహెబ్ బూటి మొదలగు వారు మసీదునందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారికి వాడాలో పోయి భోజనము చేసి రండనిరి. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాట లేకుండిరి. మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక మసీది విడిచిపోయిరి. బాబా స్థితి అపారకరముగా ఉండెనని వారికి తెలియను. కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమునకు కూర్చుండిరే కాని వారి మనస్సు బాబాపై ఉండెను. వారు భోజనము పూర్తి చేయక మునుపే బాబా తమ భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను. భోజనములను విడిచి అందరు మసీదుకు పరిగెత్తిరి. బాయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై కాని తమ గద్దెపై కాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి. యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు వత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగానూ సులభముగానూ అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.